ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలు ఇవ్వలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదల్చుకున్నా బిఆర్ఎస్ పార్టీని కడగదల్చుకున్నా అదే విధంగా ఈ రాజు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డోర్మకల్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు వివిధ మండలాలలో జూనియర్ కాలేజీలు లేవు తండాలలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలన్నీ మూసివేసి ఈ ప్రాంతంలో ఉన్న మల్లంబాడి బిడ్డలను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు వాళ్ళు చదువుకుంటే వాళ్ళ యొక్క రాజకీయ చైతన్యం తోటి రాజకీయాలలో సముచితమైన స్థానం ఆశిస్తారని ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం మా లంబాడి సోదరుల మీద కుట్ర చేసి వాళ్ళకు విద్య అందుబాటులో లేకుండా కుట్ర జరుగుతుంది అందుకే మిత్రులారా ఇయాల ఈ శాసనసభ నియోజకవర్గంలో వెంకయ్య కుటుంబం చేసిన అన్యాయం ఇసుక దంద వాళ్ళదే బియ్యం దంద వాళ్ళదే కాంట్రాక్ట్ల కమిషన్ వాళ్ళే ఇవాళ ఒకరొకరు కేసీఆర్ కుటుంబం ఎట్లయితే శాఖలు వంచుకున్నదో రెడ్డి నాయక్ కుటుంబం కూడా బిడ్డకో శాఖ కొడుక్కో శాఖ ఆయనకో శాఖ దోపిడీలకు వివిధ శాఖలు పెట్టి ఈ ప్రాంతాన్ని దోసుకుంటున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆదేశంతో పెద్దలు సురేందర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో బలరామ్ నాయక్ మురళీ నాయక్ గారి మద్దతు ఈ రోజు రామచంద్ర నాయక్ ని ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టిండు మీ అందరూ 30,000 మెజారిటీతోని రామచంద్ర నాయకును బోర్రకల్ ఎమ్మెల్యేగా గెలిపించండి ఈ ప్రాంతానికి మున్సిపాలిటీలో అత్యధికంగా వసూలు చేస్తున్న పన్నుల రద్దు కోసం వివిధ మండలాలలో జూనియర్ కాలేజీల కోసం నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కోసం మర్పేడ ప్రాంతంలో మీరు ఆశిస్తున్న రెవెన్యూ డివిజన్ కోసం ఈ ప్రాంత రైతాంగానికి కృష్ణానది జలాలను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది దానికి నేను జిమ్మేదారు తీసుకుంటా ఎందుకంటే ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది।